బ్రదర్ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన పాపాలు జ్ఞాపకం చేస్తున్నాడు బ్రదర్ పాపాలు ఎందుకు బ్రదర్ రాసింది కదా బ్రదర్ బైబిల్లో అదే యోహాన్ సువార్త 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన పాపాలు జ్ఞాపకం చేస్తాడు చూద్దామా జాన్ 7 నుంచి చదువుదాం 7 అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనకరము నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనకరము ప్రయోజనకరము నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు ఆ బానే ఉంది నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును నేను వెళ్ళి ఆయనను పంపుతా అంటాడు నెక్స్ట్ ఆయన వచ్చి ఎవరు ఆదరణకర్త ఆదరణకర్త వచ్చి పాపమును గూర్చియు చూడండి ఆయన పేరేంటో అక్కడ ఆదరణకర్త ఆదరణ కదా పొడిచి పొడిచి చెప్పే కర్త అన్నాడు అక్కడ ఆదరణ ఎప్పుడు కావాలి మనకి పడినప్పుడే కదా ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పుని గూర్చియు లోకమును ఒప్పుకొని చేయును మూడిట్లో ఒప్పుకొని చేస్తాడ ఎందుకు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక లోకులు క్రైస్తవుల గురించి మాట్లాడట్లే అక్కడ లోకులు ఎవరైతే నమ్మరో వాళ్ళకి చెప్తా అంట నువ్వు పాపివి అని